అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో తెదేపా నియోజకవర్గ మినీ మహానాడు అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు పెండ్యాల నళినికాంత్, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాయకుల నుండి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లో మమేకం అయ్యి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందరికీ తెలియజేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంటులో పనిచేస్తున్న ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి మా తోటి శాసన మండలి సభ్యులు శ్రీ సత్యనారాయణ గారికి, అలాగే పెద్దలు మాతో పాటు ఎమ్మెల్యేగా మరి దాంతో కలిసి రాజకీయం చేశాం. తెలుగుదేశం ప్రభుత్వంలో 4 సార్లు ఎమ్మెల్యేగా మాతో పాటు కూడా కలిసి స్పందించినటువంటి బోరారెడ్డి గారికి పెద్దలు, అదే రకంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు పెండ్యాల నళినికాంత్ గారు, డిప్యూటీసీ మెంబర్లు, ఎంపీడీ మెంబర్లు,
పార్వతి శ్రీనివాస్ గారికి, ఇంకా చాలామంది వచ్చిన పెద్దలు, ప్రతి ఒక్కరికి, సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లకు, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే మన వివిధ పెద్దలు వనరులు ఉన్న నాయకులకు, ఇది గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మరి రంగంపేట, అనపర్తి, బెక్కనూరు, పెద్దమూడు మండలాల నుంచి వచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకు, ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు మరి అనపర్తి నియోజకవర్గంలో నల్లమల్లిలో బ్రహ్మాండమైనటువంటి ఈ మినిమాలు జరుగుతూ ఉంది. పార్వతులు జనం వచ్చారు, నాడు ఎక్కువ మంది వచ్చారు. అంటే ప్రజలలో ఆదరణ బాగా ఉండదు తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మహానాడు, మునల్ మహానాడు, మహానాడు మనకి ఎప్పటి నుంచో వస్తున్నాయి. మన పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి పాట పెట్టినాడని చెప్పి చూస్తున్నాం. ఆయన పార్టీ పెట్టిన రోజునే మేము జాయిన్ అయ్యాం. ఆ రోజున మీరంతా కూడా మన మురారెడ్డి గారి ఎంత అప్పటి నుంచి మీ నాయకత్వం వహిస్తాం మన పార్టీకి. పార్టీలో ఎక్కడ మార్పులు చేయడం లేకుండా మేమంతా మురారెడ్డి గారు, నేను కూడా సీనియర్గా ఉన్నాను పార్టీలో. ఆయన పార్టీ మాట, సీనియర్ పార్టీ మాట, ఇద్దరు అలాగే ఉన్నాం. ఒక విధానం, ఒక ముందు విధానంతో ఉన్నాం. ఎందుకంటే రాజకీయ రంగంలో ఏది నమ్ముకుంటే దాన్నే నమ్ముకుని ఉండాలనే ఉద్దేశం మీద, ఒకే తవర మీద ఉండాలనే ఉద్దేశం మీద మేమంతా కలిసి కలిసి పనిచేశాం. అయితే ఎన్టీ రామారావు గారు మీ పార్టీ ఎందుకు పెట్టారండి? ఆయన 82 సంవత్సరాల ముందు 34 సంవత్సరాల మరి సినీ రంగంలో అనేక పాత్రల్లో నటించి జీవించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి ప్రధానికానికి, తెలుగు ప్రధానికానికి విధానసభకి అధ్యక్షుడు వహించిన మన ఎమ్మెల్యే గారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే నా పుట్టిన అతిథిగా వచ్చేసి అప్పటి చుక్కాల రామచంద్రరావు గారి ఎమ్మెల్సీ గారికి, అలాగే మంత్రి సత్యనారాయణ గారికి, ఎమ్మెల్సీ గారికి, మన సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పార్టీ మీద ఉంటూ ఎంతో ప్రకాశం చేసిన పెద్దలు మల్లారెడ్డి గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ దాపూర్ శ్రీనివాస్ గారికి, అలాగే 4 మండల ఎంపీలకు, డిప్యూటీసీలకు, పార్టీ అధ్యక్షులకు, వైఎస్ఎంపీలకు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు, నీటి సంఘాల అధ్యక్షులకు, పిహెచ్సి చైర్మన్లకు, ముఖ్య పార్టీ నాయకులకు, ఈ అన్ని కార్యక్రమాలు చేసిన సోదర సోదరులకు అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ మినీ మహానగర లేకపోతే మనసం తప్పన అన్నట్టుగా ఉంది. లేకపోతే మోడారెడ్డి గారి సన్మాన కార్యక్రమానికి వెళ్ళవలసిన బ్రహ్మంగా అన్నట్టుగా ఉంది. చాలా రాగానే చాలా సభలు చూశాను, కానీ అలా చక్కటి చక్కలు పెట్టిన ఏసీలు పెట్టినట్టుగా ఉంది. వాళ్ళు ఇక్కడ చూస్తే బయట ఎంత బాగా ఉంది, ఇక్కడికి వచ్చి సభలోకి వేస్తుంది. చాలా చక్కగా ఏం చేశారు, మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ కూడా వచ్చినందుకు పేరుతో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలను కూడా మాట్లాడారు ఇప్పటికే. మన రాష్ట్ర విభజన మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా చేయాలని మనం ఎవరో అడగల. కానీ ఈ రాష్ట్రాన్ని విభజన చేశారు, ఎవరు చేశారంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా విభజన చేశారు. వాళ్ళు విభజన చేసినప్పుడు ఎవరైనా రెండు రాష్ట్రాలు విభజన చేసినప్పుడు ఎలా చేయాలని ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండి అయ్యా మేము ఏర్పడిపోతాం అని చెప్పంటే పెద్దలందరూ వచ్చి తప్పగా కలిసి చేసుకోవాలని నచ్చిన చెప్తారు. కాకపోతే విడిపోవాలి అంటే 4 పెద్దలు వచ్చి కూర్చొని హాస్టల్లో ఉన్నాయి, అప్పులో ఉన్నాయి, దుర్గం ఉన్నాయి, గోదావరి ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించి ఇద్దరికీ చెడు సమానంగా వాటాయిపోయే కాకుండా తల్లిదండ్రులు కూడా కొంత మాట వేసి బాగా పంచి ఇచ్చే విధానం మనం ఎప్పుడు చూసాం. అలా దానికి అలా చేయడానికి బాగా పెరిగిన పడుతుంది. ఒక కుటుంబం విడిపోవాలంటేనే ఇది రోజులు పడుతుంది. ఒక రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయాలంటే కనీసం 8 రోజులు పడుతుందండి.
ఎన్ని ఆదాయాలు ఉన్నాయి, నేల ప్రకారాలు ఉన్నాయి, సర్వత్ తగాదాలు ఉన్నాయి, కరెంటు తగాదాలు ఉన్నాయి, ఎన్నో రకరకాల తగాదాలు ఉన్నాయి. వీటిలన్నిటి కూడా మర్చిపోయి ఈ రాష్ట్రాన్ని మనం ముఖం చేశారు. ఆదాయం అంతా తెలంగాణకి వెళ్ళింది, అప్పులు అనేది ఏం మనకి మిగిలి జీతాలు ఇవ్వాలంటే డబ్బులు లేవు, రాజధాని లేదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, తినడానికి తిండి లేదు, చదువుకోవడానికి కాలేజీలు లేవు, చేయడానికి ఉద్యోగాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నడే రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు పెట్టుకుని ఆ బస్సు ఇతర ఆఫీసు అదే సెక్రటరీ రేపు అదే సీఎం ఆఫీసు అనేది అక్కడే కూర్చొని 3 నెలలు దాంట్లోనే కూర్చొని పనిచేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. రాజధాని కట్టుకోవాలి, మేరకు ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాన్ని నిర్వహించాలనే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి ఈ మినీ మహానాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులు, అదేవిధంగా ఈ గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించడం కోసం మొదటగా కార్యకర్తల్ని చైతన్యవంతం చేయడంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం మహానాడు కార్యక్రమాలు, దానికి ముందుగా నియోజకవర్గాల్లో మినీ మహానాడు, జిల్లాల్లో మహానాడు కూడా నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి అదేవిధంగా ఈ 4 సంవత్సరాల్లో అనపత్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా 550 కోట్ల రూపాయల చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ అభివృద్ధి కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అనపత్ నియోజకవర్గంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి గత ఎన్నికల్లో కూడా అనపత్ నియోజకవర్గానికి పులివెందల తర్వాత రాష్ట్రంలో గెలిచేది, వైఎస్ఆర్ గెలిచేది అనపత్ నియోజకవర్గం అన్న నానుడిని రేట్ చేసి వాళ్ళ కార్యకర్తలు సమిష్టి కృషితో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. అందువల్ల ప్రజలకు ఏదైతే చేస్తామని హామీలు ఇచ్చామో ఆ కార్యక్రమాలన్నీ అమలు చేయడమే కాకుండా ఏదైతే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను బ్యారేజ్ వేసుకుంటూ ఆ విధమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరికీ మరొకమారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేశారు, వాటర్ స్కీమ్స్ పెట్టారు, మంచినీళ్ళన్నీ కూడా ఇస్తున్నారు, ఇంటింటికి ట్యాప్ ఇస్తున్నారు, ఇలా ఎన్నో, అలాగే సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే మరి ఎన్నో ఇవన్నీ కూడా చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా అందరూ కూడా మన తెలివితేటలతో వచ్చి మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్కి సరైన గుణపాఠం చెప్పాల్సిన ఉందని కూడా మనం చేసుకుంటూ అందరికీ కూడా అక్కడ సహకరించారు. చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ మినీ మహానాడు జరపాలని, అలాగే ప్రతి జిల్లాకి ఒక జిల్లా కేంద్రంలో ఒక మహానాడు జరపాలని, ఈ రెండు అయిపోయిన తర్వాత 27, 28, 29 మూడు తేదీల్లో కూడా అమరావతిలో అందరూ వచ్చి పాల్గొనేటట్టుగా ఒక అద్భుతమైన మహానాడు చేయాలి అని పెట్టుకున్నది. ఈ మహానాడు ప్రతి సంవత్సరం కూడా ఎందుకు పెట్టుకున్నాం అందరికీ తెలుసు. ఆ రోజున మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక తెలుగువాడంటే ఏమిటో, తెలుగువాడి గౌరవం ఏంటో, హక్కు గౌరవం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి, ఢిల్లీ కేంద్రానికి తెలియజెప్పాలి అని చెప్పి ఆయన నిలబడి ఆ రోజున ఇక్కడ తెలుగువాడి గౌరవం నిలబెట్టడం కోసం అప్పుడు దాకా కంచుకోటలాగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి గడిపించి
కేవలం 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు. అలాంటి మహనీయుడు ఆయన గుర్తుగా ఆయన పుట్టినరోజైనటువంటి మే 28వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా 28వ తారీఖు ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత కలిపి 3 రోజుల పాటు ఈ మహానాడు చేసుకోవడం అనేది ఇన్ని సంవత్సరాలుగా అక్కడ వస్తున్నది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చాటు పెడుతూ వస్తుంది. ఈసారి అమరావతిలో ఈ మహానాడు జరగబోతుంది. దీంట్లో అన్ని రాష్ట్రాలు మన అన్ని జిల్లాల నుంచి అలాగే అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలి. వినియోగం చేయాలి. దీంట్లో రకరకాల ఇవాళ కేంద్రం మనకు చేస్తున్న అన్యాయం ఏమిటి, ఇలాంటి అన్యాయం జరుగుతున్న టైంలో మనం ఎలాంటి బాధ్యత తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద కూడా ఎక్కువ చర్చలు జరుగుతాయి. మన చంద్రబాబు నాయుడు గారు కొన్ని పుట్టినరోజు వస్తే ఆ రోజున ఎవరైనా సరే పుట్టినరోజు వస్తే చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. కేకు కట్ చేయడం, అందులో బంధువులు పెంచుకోవడం, పార్టీలు చేసుకోవడం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అని వస్తే మాట చెప్పారు, వాళ్ళ మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనం పుట్టినరోజులు పండగలు చేసుకోవడం కాదు, మనందరం కూడా మన యొక్క ధర్మ పోరాటం చేయాలి మనం అందరం అని చెప్పి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు కూడా ఆయన మౌన పోరాటం లాగా చేశారు. ధర్మ పోరాటం ఆ పోరాటం చేసి తప్పకు ఒక్కసారిగా అక్కడ ఢిల్లీలో కూడా మీటింగ్, మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల సంగతి మీకు అందరికీ తెలుసు. వాళ్ళందరూ బుధాలు ఎగరేసుకుంటున్నారు, మాకు గోల్డెన్ సీట్లు వచ్చినాయని. మీకు గోల్డెన్ సీట్లు రాలా, మా చంద్రబాబు నాయుడు గారు కనుక అక్కడికి వచ్చి ఒక 4 మీటింగ్లు కనుక కర్ణాటకలో చెప్పుకుంటే మీకు డిపాజిట్లు కూడా వచ్చినాయి. కానీ మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుకోవాలి తప్ప ఇతర రాష్ట్రాలకు వెళ్ళకూడదని అనుకుంటారు. మేము కూడా అడిగాం, ఎవరి చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీటింగ్లకు రమ్మని, వెళ్ళవా అంటే వద్దు నేను చెప్తాను, నేను చెప్పినట్టు కానీ అలా ఎలాగబాబట్టి మీరు గెలిచారు. ఆ గెలుపు కూడా ఈ తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కనుక మీకే ఓటేస్తున్నట్టే మీ వాళ్ళు మీకు అబ్సల్యూట్ మెజార్టీ చూపించేవాళ్ళు. తెలుగు వాళ్ళు ఉన్న అన్ని చోట్ల కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలు చూస్తే మీరు ఎవ్వరూ కూడా గెలవాల. గెలిచిన అత్తేశ్వరవర్తులతో అక్కడక్కడక్కడక్కడ ఒక 20 సీట్లు చోట 5 సీట్లు 3 సీట్లు గెలిచారు తప్ప ఇటువంటి కాదు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూడండి, మీకు అందరికీ కూడా ఇదివరకు కాంగ్రెస్కి ఎలాంటి పరాభవం జరిగిందో ఇదే పరాభవం మీకు కూడా జరుగుతుంది. మీకు కానీ మీరు డైరెక్ట్గా వచ్చి పోటీ చేసినా లేదో మీరు ఏమైనా చీకటి ఒప్పందాలు చేసుకుని ఇతర పార్టీలతో చేయించినా అందరికీ కూడా అదే గతి పడుతుంది. డిపాజిట్లు రావు, ఒక సీటు కూడా రాదు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో తెలుగు తక్కువ అంటారు, ఇంకొకటి ఏదో డబ్బులు ఇస్తే పుచ్చుకుంటారు, డబ్బులతో మేము ఓట్లేస్తాము అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎవరు మంచో ఎవరు చెడో అని తెలుసు ప్రజలు. వాళ్ళ మహిళల దగ్గర నుంచి ఏ గ్రామానికన్నా వెళ్ళి చూడండి, ఇదివరకు గ్రామాలు ఇంత చక్కగా ఎప్పుడైనా ఉన్నాయా? మురుపు గుండంతో రోడ్లన్నీ బోతులతో భయంకరంగా ఉండేది, సైకిల్ మీద వెళ్ళటం కూడా కష్టంగా ఉండేది. వాళ్ళు వెళ్ళి చూడండి. అటువంటి వ్యక్తి ఈ తెలుగు ప్రధానికానికి సేవ చేయాలన్న భావాలతో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన పెట్టి పేదల సంక్షేమం కోసం కానీ రైతు సంక్షేమం కోసం కానీ పరిపాలనలో మీకు మార్పు తీసుకుంటున్నారు. దానికి స్ఫూర్తిగా ఎక్కడా కూడా తేడా లేకుండా మరింత బాగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నారు. అటువంటి దానికి ఏంటంటే మనం 2014 మీటింగ్లో మరి కర్ణాటక నిర్వహించడానికి న్యాయం చేయాలని భావంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈనాడు అనేక మన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంది ఈ రాష్ట్రంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి కూడా మేము అందరికీ మీకు తెలియజేస్తాము. అదే రకంగా రైతులు రుణమాఫీ చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఒక్కరే అని చెప్పి రోడ్డు రుణమాఫీ చేసింది 24,000 కోట్ల రూపాయలు. అలాగే మహిళలకి పసుపు కుంకుమ కింద చిన్న 10,000 కోట్ల రూపాయలు. ఈనాడు రోడ్డు బడ్జెట్లో ఉన్న కేంద్ర సహకారం లేకపోయినప్పుడు కూడా ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటూ. అంతేకాకుండా ఈనాడు సిమెంట్ రోడ్లు చెప్పాలి, గ్రామ గ్రామానికి వీధి వీధికి సిమెంట్ రోడ్లు, ఈ రాష్ట్రంలో 17,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఈనాడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ప్రమాణమే 17,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అదే రకంగా ఈనాడు ఏ గ్రామంకి వెళ్ళినా సిమెంట్ రోడ్లు జరుగుతుంది, ఏ గ్రామకి రోడ్లు అభివృద్ధి జరుగుతుంది. ఈనాడు అంతేకాకుండా పరిపాలనలో నుంచి మార్పు తీసుకొచ్చారు, పరిపాలన ప్రజలు భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారు, ప్రజలకు అన్యాయం జరగకూడదు, అన్యాయం జరగకూడదు అనుకుంటున్నారు. అనేక మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను కూడా మనకి తెలియజేసుకుంటూ. ఈనాడు లేటెస్ట్ టెక్నాలజీతో ప్రజలకి మధ్య ధనాలు లేకుండా అన్నీ డైరెక్ట్గా ప్రజలకు అందేలాగా కార్యక్రమం చేస్తూ ఇటువంటి ముఖ్యమంత్రి రావడం అనేది నా దృష్టిగా భావిస్తూ అన్నమాట ప్రజల్లో కూడా ఉండేది.
మళ్ళీ ఆయనే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తాం. చెప్పాలంటే ఉద్యోగండి మనకి నాడు మహానాడైనా ఇదే మహానాడైనా మన రాజ్య వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఈనాడు మరి ఆ రోజు 35 సంవత్సరాల్లో శ్రీరంగంలో నిండి జీవించిన వ్యక్తి మహానాడు గారు.